మొన్న అసెంబ్లీ సమావేశాల్లో స్థానిక దేవాలయ ఉద్యోగుల గురించి ఎమ్మెల్యే గారు మాట్లాడడం జరిగింది. ఏమని అంటే, ఉద్యోగుల యొక్క పిల్లల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క విద్యా సంవత్సరం నష్టపోకుండా ఒక 6 నెలల పాటు ట్రాన్స్ఫర్లు ఆపేయాలని చెప్పేసి కొండా సురేఖ గారిని కోరడం జరిగింది. ఈ విషయం మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఏ ఒక్క దేవాలయ ఉద్యోగి కూడా స్థానికంగా నివాసం ఉండలేడు. వీళ్ళు ఉండేది మాత్రం ముప్పలు హైదరాబాద్లో నివాసం ఏర్పాటు చేసుకుని వాళ్ళ పిల్లలు పెద్ద పెద్ద ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లో చదివించుకుంటూ ఈరోజు యారిగుట్ట నుంచి విడిచిపోతే మా పిల్లల భవిష్యత్తు ఇబ్బంది లేదు అని చెప్పేసి సాగుగా చూపిస్తూ ఈరోజు ట్రాన్స్ఫర్లు వాయిదా వేస్తున్నారు. మరి లోకల్లోని విజ్ఞాన స్కూల్లో అవుతారా, లేకపోతే గౌతమ్ మోడల్ స్కూల్లో అవుతారా, లేకపోతే ప్రభుత్వ పాఠశాల అవుతారా? వీళ్ళు ఏ పాఠశాల అవుతారు? ఎంతమంది పేదవాళ్ళు వీరున్నారు? వీళ్ళ కోసం ఎమ్మెల్యే గారు మాట్లాడడం అయితే మరీ విడ్డూరంగా ఉంది. భారీ ఎత్తున ముడుపులు ముందే ముట్టినాయి కాబట్టి ఈరోజు ఎమ్మెల్యే గారు వారి గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఆలేరు ప్రజలు గెలిపించింది మీరు బడుగు బలహీన అభివృద్ధి కోసం కానీ కేవలం మీరు మంది ఉన్నటువంటి ఉద్యోగస్తుల కోసం కాదని చెప్పి సందర్భంగా మాట్లాడుతున్నాం. దాంతోపాటు కొండపైన ఏదైతే కళ్యాణ మండపం కోసం ఏర్పాటు చేసిన స్థలంలో మీరు షాపులు చేస్తారు, షాపులు పెట్టేశారని చెప్పేసి భారీ ఎత్తున డబ్బులు వసూలు చేసి ఈరోజు వసూలు పాల్పడుతూ ఉన్నారు. వీళ్ళు గారు గుర్తుపెట్టుకోండి, మీరు బడుగు బలహీన వర్గాలు ఆశాజ్యవుతారని మేము అనుకుంటున్నాం, కానీ మీరు వసూలు రాజా అవుతారని అయితే ఈరోజు స్థానికంగా చాలా ప్రజలందరికీ ఇబ్బంది కలిగించే విషయం చేస్తున్నారు. ఫస్ట్ మీరు చేసే పని ఏదైతే ఉందో మీ కార్యకర్తలకే ఇష్టం లేదు. ఫస్ట్ కార్యకర్తల మనోగత తెలుసుకుని మీరు పనిచేయాలని సందర్భంగా లేని పక్షంలో తొందరలో భారీ ఎత్తున స్థానిక ఎమ్మెల్యే గారు ఇంటి ముట్టడి చేపడతామని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తాము. దేవాలయంలో అక్కడ పనిచేస్తున్నటువంటి ఉన్నతాధికారులు అనేక సంవత్సరాలుగా దృష్టి వేసి అవినీతికి పాల్పడుతున్నట్టు ప్రభుత్వం దృష్టికి అనేక సార్లు పోయింది. అయినా కానీ 14 సంవత్సరాల నుంచి ఇదే దేవాలయంలో ఉద్యోగుల యొక్క నిబంధనలు మాకు వర్తించవని చెప్పేసి హైరోలు చేసుకొని ఫిస్ట్ వేసి ఇవాళ యాదగిరిగుట్టను మొత్తం కూడా అవినీతిమయమే చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దేవుని మాన్యాలు కూడా, దేవుని పైన ఉన్నటువంటి ఆస్తులను కూడా కొంతమంది అధికారులు వాళ్ళ అనుగు మిత్రులకు, బంధువులకు, లేకపోతే రాజకీయ నాయకులకు అక్కడ ఇచ్చేసి ఉన్న సత్రాలను కూడా హోటళ్లుగా మార్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది ఒక్కటే కాదు, పైన ప్రసాదం కానించి మొదలు పెడితే మంచినీటి వరకు అన్ని రకాల కాంట్రాక్టులు కూడా వాళ్లకు సంబంధించినటువంటి వాళ్ళ భార్యల పేరు మీద, కొడుకుల పేరు మీద కంపెనీలు ఓపెన్ చేసి వాళ్ళ పేరు మీద కాంట్రాక్టులు తీసుకుంటున్నటువంటి పరిస్థితి వల్ల యాదగిరిగుట్ట యొక్క దేవస్థానం యొక్క మీద మనకు కనిపిస్తూ ఉంది. కాబట్టి మేము భారతీయ జనతా పార్టీగా ఉద్యోగస్తులకు ఏవైతే నియమ నిబంధనలు వర్తిస్తాయో, యాదగిరిగుట్ట పైన పనిచేస్తున్నటువంటి ఉన్నత స్థాయి ఉద్యోగులకు కూడా అయ్యే నిబంధనలు వర్తించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అది ఒక్కటే కాదు, దేవాలయం పైన ఉన్నటువంటి అధికారులు, ఉన్నత అధికారులు చేసినటువంటి అవినీతి పైన వెంటనే విచారణ జరిపించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. యాదగిరిగుట్టలో ఉన్నటువంటి దేవుని మాన్యాలు కానీ, ఆ దేవుని యొక్క దేవస్థానం యొక్క ఆస్తుల పైన శ్వేతపత్రం రిలీజ్ చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీని, ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. సిగ్గుచేట అయినటువంటి విషయం ఏమంటే, మన యొక్క స్థానిక ఎమ్మెల్యే గారు మొన్న అసెంబ్లీలో మాట్లాడుతూ వారు విప్పుగా ఉన్నారు. వారు విప్పుగా ఉండి వాళ్ళు మాట్లాడుతున్నటువంటి విషయం ఏంటంటే, ఉద్యోగుల యొక్క నిబంధనలు దేవస్థానం పైన ఉన్నటువంటి ఉన్నత ఉద్యోగులకు వర్తించవు, వాళ్ళు ఎంత అవినీతి చేసినా గానీ దాంట్లో మాకు భాగస్వామ్యం ఉంటుంది, కాబట్టి వాళ్ళని బదిలీ చేయాల్సినటువంటి అవసరం లేదని చెప్పేసి వాళ్ళ అసెంబ్లీ సాక్షిగా మాట్లాడడం ఏదైతుందో, ఇది సిగ్గుచేటైనటువంటి విషయం. అవినీతిని సమర్థించేటువంటి విషయం ఒక ఎమ్మెల్యే గారు, ఒక విప్ గారు ఈ రకంగా అసెంబ్లీలో మాట్లాడడం అంటే, ఉద్యోగుల యొక్క ఇక్కడ ఉన్నటువంటి ఉన్నత స్థాయి ఉద్యోగులు ఎవరైతున్నారో ఎవరు కూడా ఇక్కడ ఉండట్లేదు. హైదరాబాద్ నుంచే అప్ అండ్ డౌన్ చేస్తున్నటువంటి విషయం, వాళ్ళ కొమ్ము కాస్తూ వాళ్ళ పిల్లల యొక్క చదువు గురించి మాట్లాడుతూ ఉన్నారు. మేము ఒకటి రేవంత్ రెడ్డి గారు సర్కార్కు, కాంగ్రెస్ కు, పార్టీకి ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఏమంటే, ఇక్కడ ఉన్నటువంటి ఉన్నత ఉద్యోగుల పిల్లలు యాదగిరిగుట్టలో ఎంత మంది చదువుతున్నారో బయట పెట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇదంతా చూస్తుంటే దేవుని యొక్క మాన్యాలు కావచ్చు, ఆస్తులు కావచ్చు, అన్నిటిని కూడా అక్రమంగా తీసుకోవడం కోసం, మా అంటే మింగేయడం కోసం మాత్రమే ఈ ప్రయత్నం చేస్తున్నారు. అధికారులను అడ్డం పెట్టుకొని, ఒక అధికారి అయితే ఇప్పటి వరకు ఒక పోస్టు లేకున్నా సరే ఒక పోస్టు క్రియేట్ చేసి ఇక్కడనే ప్రమోషన్ ఇచ్చినటువంటి పరిస్థితి యాదగిరిగుట్ట దేవస్థానంలో ఉంది. 14 సంవత్సరాల పైన ఇక్కడే రిటైర్.